हेलो फ्रेंड्स, वेलकम टू वाणी किचन। मनम एंतो कलरफुल गा कनिपिस्तुन्ना ई स्वीट नी चाला सिंपल इंग्रेडिएंट्स तो टेस्टी गा एला चेयालो चूद्दाम फ्रेंड्स। पल्लीलतो चेसिन ई लड्डू काजू बर्फी लागा टेस्ट अयिते चाला बागुंटुंदी। दीनिकोसम मुंदुगा पल्लीलनु मरी एर्रगा काकुंडा वेयिंचुकोवाली, अंटे पल्लीलु वेगिते सरिपोतुंदी। मरी एर्रगा वेयिंचुकुंटे पोडि चेसेटप्पुडु आयिल बयटिकि वच्चेसि ముద్దలా తయారవుతుంది। కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ లో వేయించి చల్లారాక మిక్సీ పట్టి పొడిని జల్లించుకోవాలి। అప్పుడే లడ్డు అనేది చాలా సాఫ్ట్ గా వచ్చేసి చాలా టేస్టీగా కుదురుతుంది। అంతే కాకుండా ఇందులో వేసే కొన్నింటి వల్ల ఇది పల్లీ లడ్డులా అసలు అనిపించదండి, కోవా టేస్ట్ లో మనకి ఇది తయారవుతుంది। ఇదే విధంగా పల్లీలని కొద్దికొద్దిగా మిక్సీ గిన్నెలోకి తీసుకొని పొడి చేసుకుంటే ముద్దల రాకుండా ఉంటుంది। ఇలా జల్లించడం వలన ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది। ఇలాగే అంతా కూడా పొడి చేసుకోవాలి। చూడండి, ఇలా వచ్చిన రవ్వ లాంటి పొడిని మరొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది। ఎక్కువసార్లు మిక్సీ పట్టుకుంటే చివరగా వచ్చే పొడి మనకు ముద్దలా వస్తుంది, ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది। కాబట్టి చూడండి, ఇలా చివరగా మిగిలిన పొడిని ఇతర వంటకాలలో వాడుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ ఒక పాన్ లో 1/2 గ్లాస్ పంచదారని తీసుకోండి। 1/2 గ్లాస్ పంచదారకి 1/2 గ్లాస్ నీళ్ళని పోసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ కరిగించుకోండి। చూడండి, 1-2 నిమిషాలలో పంచదార కరిగి ఒక తీగ పాకానికి తక్కువగా అంటే చేతికి లైట్ గా ఇలా ఈ విధంగా జిగురుగా తగిలితే సరిపోతుంది। అప్పుడు మనకు పాకం అనేది కరెక్ట్ గా అయినట్లు, అంటే తీగ పాకం రావాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఇందులో స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి 1/2 గ్లాస్ వరకు పల్లీ పొడిని వేసుకోవాలి। అంటే 1/2 గ్లాస్ పంచదారకి 1/2 గ్లాస్ పల్లీ పొడిని తీసుకుంటే స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది। లేదా స్వీట్ కొంచెం తక్కువగా ఇష్టపడే వారు పంచదారని తగ్గించి వేసుకోండి। చూడండి, ఇప్పుడు లడ్డు అనేది మరింత టేస్టీగా రావడం కోసం 1/2 కప్పు పాలపొడి, 1 టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా యాలకుల పొడిని వేసి దగ్గర పడే వరకు అడగంటకుండా కంటిన్యూస్ గా 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి। చూడండి, స్టవ్ ని మాత్రం లో ఫ్లేమ్ లో ఉంచి ఈ విధంగా కలుపుకుంటే మనకు మిశ్రమం అంతా కూడా దగ్గర పడుతుంది। ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా వేరొక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి। ఇప్పుడు మిగతా మిశ్రమంలో కొద్దిగా ఫుడ్ కలర్ ని వేసి మిశ్రమానికి అంతా పట్టేలా కలుపుకోవాలి। ఇక్కడ నేనైతే ఆరెంజ్ రెడ్ కలర్ ని తీసుకున్నాను, మీకు నచ్చిన కలర్ ని తీసుకోవచ్చు। ఇప్పుడు దీనిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి। ఆ తర్వాత ఫుడ్ కలర్ వేసిన మిశ్రమాన్ని కూడా కొంచెం పెద్ద బాల్స్ లా ప్రిపేర్ చేయాలి। ఇలాగే అన్నింటిని చేసిన తర్వాత ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాల్ ని లైట్ గా ఇలా ప్రెస్ చేసి మధ్యలో వైట్ కలర్ బాల్ ని పెట్టి చుట్టూ ఇలా ప్రెస్ చేస్తూ వైట్ కలర్ బాల్ అనేది కనిపించకుండా లడ్డూలా చుట్టుకోవాలి। చూడండి, ఇదే విధంగా అన్నింటిని కూడా తయారు చేసుకోవాలి। ఇవి చూడడానికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా, అంతే కాకుండా కట్ చేసినప్పుడు 2 కలర్స్ తో డిఫరెంట్ గా కనిపిస్తాయి। ఇందులో కొద్దిగా నెయ్యి పాలపొడి వేయడం వలన టేస్ట్ వచ్చేసి కోవా రుచిలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి। మరి మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి। వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా అందుతుంది। థాంక్స్ ఫర్ వాచింగ్।